కేసీఆర్ కూతురు కవితకు మరో షాక్ తగలబోతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ కూడా రంగంలోకి దిగుతోంది. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉంటున్న కవితను విచారించేందుకు సీబీఐ అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈ మేరకు దరఖాస్తు కూడా చేశారు. మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ చెప్పండి. స్కామ్లో కవితకు మరొక బిగ్ షాక్ తగిలినట్టు చెప్పుకోవచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి విచారించేందుకు సీబీఐ కూడా రంగం సిద్ధం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే రౌస్ అవెన్యూ కోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలు చేశారు. కవితను అదుపులోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో త్వరలోనే ఈ పిటిషన్కు సంబంధించి అనుమతులు కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ తీహార్ జైల్లో ఉన్నారు కాబట్టి కవితను తీహార్ జైల్లోనే సీబీఐ విచారించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. గతంలో కూడా చూసుకుంటే కనుక మొదట ప్రతి ఒక్కరిని కూడా సీబీఐ అరెస్ట్ చేయడం, తర్వాత ఈడీ అదుపులోకి తీసుకుని విచారించడం గతంలో జరిగాయి. కానీ ఇప్పుడు కవితను ఈడీ అదుపులోకి తీసుకుని సీబీఐ విచారించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. గతంలో 2022 డిసెంబర్ 11 కవితను గతంలో మొదటిసారి సీబీఐ హైదరాబాద్లో విచారించింది. అంటే గతంలో నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో 2022 కవిత ముందుగా కొన్ని డేట్స్ ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో విచారణకు హాజరు కాలేదంటూ కూడా కవితనే 3 డేట్స్ సీబీఐకి ఇచ్చిన పరిస్థితి కనిపించింది. దానిలో 11వ తేదీన సీబీఐ అధికారులు వెళ్ళి కవితను హైదరాబాద్లోని తన నివాసంలోనే విచారించారు. విచారించిన తర్వాత కొంత సమాచారం సేకరించి స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసుకుని తర్వాత మళ్ళా 3 నెలల తర్వాత మార్చి 16 కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అలా ఈడీ కూడా నోటీసులు జారీ చేసిన తర్వాత 3 రోజుల పాటు సుదీర్ఘంగా 30 గంటల పాటు విచారించింది. అయితే తర్వాత పరిణామాల నేపథ్యంలో కవిత మీద అనేక ఆరోపణలు రావడం, మరోవైపు కవితకు సంబంధించి ఎంపీగా ఉన్న సందర్భంలో అశోక్ కౌశిక్ పిఏ ఎవరైతున్నారో అశోక్ కౌశిక్ ఇచ్చిన వాంగ్మూలం కానీ ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టుకు వెళ్ళి తను అప్రూవర్గా మారుతున్నట్లు 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కవితను నిందితురాలుగా చేరుస్తూ సీబీఐ కేసులో 41A సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చే ఆ సందర్భంలో విచారణకు రావాలని కోరిన నేపథ్యం, అంటే 26 ఫిబ్రవరి కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. కానీ ఆ సందర్భంలో కవిత సుప్రీంకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో నేను విచారణకు హాజరు కాలేను, ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయి, మరోవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తన పార్టీ తనకు కొన్ని కార్యక్రమాలను కొన్ని బాధ్యతలు అప్పగించింది కాబట్టి ఎన్నికలు ముగిసిన తర్వాత నేను విచారణకు హాజరవుతాను, లేని పక్షంలో మీరే వచ్చి విచారించవచ్చు లేదా వీడియో కాన్ఫరెన్స్లో విచారణకు హాజరవుతానంటూ తెలిపారు. కానీ తదంతర పరిణామాల నేపథ్యంలో ఈడీ వెళ్ళడం, అరెస్ట్ చేయడం, అంటే మార్చి 15 ఈడీ హైదరాబాద్ వెళ్ళి కవితను అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకొచ్చి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈడీ కస్టడీకి 10 రోజులు ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. కస్టడీ ముగిసిన తర్వాత 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో ప్రజెంట్ తీహార్ జైల్లో ఉన్నారు. 9వ తేదీ వరకు కవిత తీహార్ జైల్లో ఉండబోతున్నారు. ఇక ఈలోపు సీబీఐ ఎంటర్ అయ్యి సీబీఐ కూడా విచారించబోతుంది. మేము విచారిస్తాం, కొంత సమాచారం గతంలో సేకరించాం కాబట్టి మరికొంత సమాచారం సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే ఈరోజు లేదా రేపు దానికి సంబంధించిన అనుమతులు కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. తర్వాత సీబీఐ కూడా ఎంటర్ అయ్యి తీహార్ జైల్లో విచారించడమా లేదా ఇటు సీజీఓ కాంప్లెక్స్లో రోజీ రోడ్లు ఏదైతే సీబీఐ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో సీజీఓ కాంప్లెక్స్ అక్కడికి తీసుకుని విచారిస్తారా లేదా తీహార్ జైల్లోనే విచారిస్తారా అనేది కూడా చూడాల్సింది. మ్యాక్సిమం ఇప్పుడు కస్టడీలో ఉన్నారు కాబట్టి పోలీస్ కస్టడీలో తీహార్ జైలుకి వెళ్ళే సీబీఐ అధికారులు విచారించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి.